కడప జిల్లా పరిషత్ సమావేశంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశానికి రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ హాజరు కావడంపై వివాదం రేగింది. సమావేశం ప్రారంభం నుంచి ఇరు పార్టీల మధ్య వాగ్వాదం కొనసాగింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన సీఎం రమేష్ కడప జిల్లా పరిషత్ సమావేశానికి ఎలా హాజరవుతారని వైసీపీ అభ్యంతరం తెలిపింది. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది. విభజన జరిగిన తర్వాత తాను ఏపీలోనే ఉన్నారని, కడప జిల్లాలోనే ఓటు హక్కు కూడా ఉందని అన్నారు సీఎం రమేష్. సమావేశంలో పాల్గొనడాన్ని ఆయన సమర్థించుకున్నారు. చైర్మన్ రూలింగ్ ఇవ్వాలంటూ వైసీపీ పట్టుబట్టింది. దీంతో సీఎం రమేష్ అనర్హుడంటూ చైర్మన్ రూలింగ్ ఇచ్చారు. దీనిపై ఆయన సమావేశం హాల్లోనే నిరసన తెలుపుతున్నారు. గందరగోళం మధ్య సభను అరగంట పాటు వాయిదా వేశారు. పాత్రికేయులకు పాఠశాలల చిన్నారులు